హలో అండి నేను లక్ష్మి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ రూపంలో చెప్పండి చికెన్ అనగానే మనందరికీ నోట్లో ఊరుతాయి కదా అందులోనూ చికెన్తో వెరైటీ అనగానే మనసుకి ఇంకెలా ఉంటుంది మరి అలాంటి ఓ అద్భుతమైన రెసిపీ చికెన్ ములక్కాడ కర్రీని మా ఊరి స్టైల్లో ఎంతో టేస్టీగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి ఈ బాండీలో నూనె వేసుకోవాలి ఈ కర్రీకి నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ఈ నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చీరికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే ఉల్లిపాయలు అనేవి అడుగంటుకోకుండా చక్కగా వేగుతాయి ఇలా ఉల్లిపాయలు బాగా వేగే వరకు ఒకసారి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా ఉల్లిపాయలు అనేది ఈ విధంగా ఎర్రగా వేగిపోవాలి ఇలా వేగినట్లయితే చికెన్ కర్రీ అనేది సూపర్ అంటే సూపర్ టేస్టీగా అవుతుంది ఎప్పుడు చికెన్ కర్రీని చేసిన ఉల్లిపాయలని ఇలాగే ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన ఉల్లిపాయల్లోనే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు అడుగంటుకోకుండా ఉంటాయి చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు ఇలా లెగ్ పీస్తో ఒక నాలుగైదు లివర్లు కూడా ఉంటే ఆ కర్రీ అనేది సూపర్ టేస్టీగా అవుతుంది ఇప్పుడు ఇలా చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ఉడకడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది అప్పటి వరకు ఈ చికెన్ని ఇలా మూత పెట్టుకుందాం ఇప్పుడు మసాలా తయారీకి రోట్లో ముందుగా గసాలు వేసి దంచుకోవాలి ముందుగానే గసాలను దంచుకున్నట్లయితే తొందరగా గసాలు అనేవి మెత్తగా నలుగుతాయి అండ్ ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా ధనియాలు ఈ ధనియాలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక దాల్చిన చెక్క అండ్ అలాగే అండ్ అలాగే లవంగాలు వేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు లవంగాలు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు ఇలాచి అండ్ అలాగే టేస్ట్ బాగుండడం కోసం కొంచెం జాజికాయ ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఇలా మసాలా దినుసులు వేసుకొని రోట్లోనే మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఇక్కడ చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా అండ్ చికెన్ కూడా కొంచెం మెత్తగా ఉడికిపోయినట్లుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రోట్లో దంచుకున్నది అయితే బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే పచ్చివాసన అనేది పోతుంది ఇలా గరిటతో బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఈ చికెన్ని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే ఈ విధంగా నూనె అనేది పైకి వచ్చింది అంటే చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే టేస్ట్ ఒక స్పూన్ కారం వేసుకోవాలి నేను వాడే కారం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను కావాలంటే మీరు రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటతో బాగా కలుపుకున్నట్లయితే అడుగంటుకోకుండా ఉంటుంది చికెన్లో ములక్కాడ కూడా వేసి వండుకోవడం వల్ల ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ టేస్ట్ అనేది అంత బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఇలా గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీ కోసం ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి గరిటితో బాగా కలుపుకున్నట్లయితే ఉప్పు కారం అనేది చికెన్కి బాగా పడతాయి టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఇలా ములక్కాడ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఈ ములక్కాడ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గర పడింది ఇప్పుడు ఇందులోనే ముందుగా మిక్సీ పట్టి పట్టుకున్న రెండు మూడు టొమాటోలను కూడా ప్యూరీ చేసి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది సూపర్ టేస్టీగా అవుతుంది ఇలా టొమాటో ప్యూరీని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రోట్లో దంచి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి ఇలా మసాలాను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా గరిటితో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే మసాలా అనేది చికెన్ పీస్కి బాగా పట్టుకుంటుంది చాలా టేస్టీగా అవుతుంది కర్రీ అనేది ఇలా గరిటితో ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీరను గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసే ముందు కనుక వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్మెల్ కూడా ఇలా కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఎంతో టేస్టీగా ఉండే మా ఊరి స్టైల్లో చికెన్ ములక్కడ కర్రీ విత్ లివరు అండ్ లెగ్ పీస్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా చికెన్ ములక్కడ కర్రీ చాలా ఈజీ కదా అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోయింది రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలాగే ములక్కడ వేసి వండుకోండి చాలా సూపర్గా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని సూపర్ సూపర్ అని అంటారు అంత బాగుంటుంది దీని టేస్ట్ అనేది అండ్ అలాగే ఎప్పుడు చికెన్ కర్రీ వండుకున్నా ఇంట్లో నూరి పెట్టుకున్న మసాలాను అండ్ అలాగే ఇంట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే వాడండి అలా అయితే ఎలా వండినా ఏ కూర చేసినా అద్భుతంగా ఉంటుంది దాని టేస్ట్ అనేది ఇప్పుడు ఇలా వండుకున్న ఈ చికెన్ ములక్కాడ కర్రీని వేడివేడి అన్నంలో విత్ లెగ్ పీస్ వేసుకొని వేడివేడి అన్నంలో కనుక మనం అలా కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది ఇంకేమీ అవసరం లేదు అసలు మాటలు రావు నోట్లో నుంచి అంత టేస్టీగా ఉంటుంది ఇలా కర్రీని కనుక మనం అన్నంలో వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని మధ్య మధ్యలో ఆ ములక్కాడని టేస్ట్ చేస్తూ మధ్య మధ్యలో లెగ్ పీస్ని టేస్ట్ చేస్తూ చూసారు కదా లెగ్ పీస్ ఎంత బాగుందంటే చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అండ్ తిన్నారంటే ఇంకా మై మర్చిపోతారు అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా లెగ్ పీస్ని అండ్ అలాగే మధ్య మధ్యలో లివర్ ముక్కని అండ్ అలాగే మధ్య మధ్యలో ములక్కాడ ముక్కని కనుక టేస్ట్ చేస్తూ ఉంటే ఇంకేమీ అవసరం లేదు ఈ జీవితానికి ఇలా ఉంటే చాలు అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది ఈ టేస్ట్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఇదే పద్ధతిలో మీకు కూడా అద్భుతంగా కుదురుతుంది ఈ కూర ఈ కాంబినేషన్లో మామూలుగా ఉండదు అసలు టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చికెన్ ములక్కాడ కర్రీని ఇంట్లో తయారు చేసుకుని హ్యాపీగా ఇంటిల పాది ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏ కర్రీ గురించి అన్నా ఏమైనా టిప్స్ కావాలన్నా నన్ను కామెంట్ రూపంలో అడగండి మీకు డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను అండ్ అలాగే ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది కదా మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో